అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత గెట్ వెల్ సూన్ సామ్. హీరోయిన్ సమంత ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ఈ రోజు సోషల్ మీడియాలో సమంత పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. యశోద ట్రైలర్ కు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని ట్వీట్ చేసిన సమంత అందులో ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. తన అనారోగ్యం గురించి నటి సమంత ట్వీట్ చేసింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్ ఎగ్గుతుండగా యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది. దీంతో సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇక హీరోయిన్స్ కాజల్, శ్రియ, అనుష్క, రుహాని శర్మ, మాళవిక నాయర్, రాశి ఖన్నాలతో పాటుగా మంచు లక్ష్మి, సుష్మిత కొణిదల సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యం చెప్పారు. స్ట్రాంగ్ గా ఉండాలని సూచించారు. కాగా తన వ్యాధి గురించి పెట్టిన పోస్టును ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు సమంత. జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోంది అని పోస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మయోసిటిస్ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మరికొన్ని రోజులలోనే తాను పూర్తిగా కోలుకోగలనని డాక్టర్లు చెప్పారని సమంత పోస్ట్ చేశారు. కానీ కోలుకునేందుకు ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు తాను కష్టపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. భౌతికంగానూ మానసికంగానూ తనకు గుడ్ డేస్, బ్యాడ్ డేస్ ఉన్నాయని ఆవేదనను తన పోస్టులో సమంత షేర్ చేశారు. రికవరీకి తాను కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నానని సమంత అన్నారు. సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి అత్యంత అరుదైనదనే చెప్పాలి. ఈ వ్యాధి రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. నిల్చునేందుకు కూడా వారికి శక్తి ఉండదు. కండరాలన్నీ బలహీనంగా మారుతాయి. నొప్పులు విపరీతంగా ఉంటాయి. సమంత ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. గెట్ వెల్ సూన్ సామ్.